వెనుకొండపట్నం శ్రీ అలివేలు మంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి 38వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వెనుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు, జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను రాయల్ గారు మరియు నాయకులు. కాయ ఉంచు సార్ శ్రీనివాసాయ మంగళం, మంగళం కౌశలేంద్రాయ. వినికొండలోని శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆ వెంకటేశ్వర స్వామి ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదించి వారి కోరికలన్నీ నెరవేర్చాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని. ఈరోజు నాగార్జున సాగర్ డ్యాం నిండింది, శ్రీశైలం డ్యాం నిండింది. ఈరోజు దేవుడి దయవలన ఈ సంవత్సరం పాడి పంటలు బ్రహ్మాండంగా ఉండి అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలని, అందరినీ దీవించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఇక్కడ గుళ్ళో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు అన్నీ కూడా చాలా గొప్పగా జరిగినాయి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా, దీంట్లో పార్టిసిపేషన్ చేసి విరాళాలు అందించినటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. కమిటీ వారు భవిష్యత్తులో కూడా చక్కగా ఈ దేవాలయాన్ని, కార్యక్రమాల్ని, బ్రహ్మోత్సవాల్ని బాగా నిర్వహించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాలు బాగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తూ, నాకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు కమిటీకి, పెద్దలకి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని మన విలుకొండ పట్టణ శ్రీనివాస నగర్లో ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు జీవ ఆంజనేయులు గారు, అదేవిధంగా నాగశ్రీను గారు,
మిగతా కమిటీ సభ్యులకి అందరూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని. మరి ఈ రోజున బాగా వర్షాలు పడి ప్రమాణంగా ముఖ్యమంత్రి గారు పాలనలో చాలా రైతులు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆ పూర్తిగా లభించాలని ఆ దేవదైవం కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ ఆయన ఆశీస్సులు అందాలని సందర్భంగా మనవి చేస్తాం.